नमस्ते बीसीएन न्यूज़ की स्वागत ना पेरु रेवती मुंदुगा हेडलाइंस चूद्दाम। नालगो नंबर शॉप द्वारा प्रांत प्रजलकु रेषन अंदकपोवडंतो तीव्र इब्बंदुलु पडुतुन्न प्रजलु पट्टिंचुकोनि अधिकारुलु ఎల్యసాగరంలో శ్రీ అయ్యప్ప ఆనదాన ట్రస్ట్ ప్రారంభం వేణుంబాక శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప మాల శివమాల గోవిందమాల ధరించిన స్వాములకు నిత్యానదాన కార్యక్రమం జర్మనీ మిషనరీలు నిర్మించిన సెయింట్ జేమ్స్ లూథరన్ చర్చ్ కమ్యూనిటీ భవన నిర్మాణానికి పునాది కార్యక్రమం पेदबाल शिक्ष अलनाटी पात पुस्तक तपन सवाली पद्मश्री अवार्ड ग्रहीत प्रमुख प्रवचक गरिकपाटी नरसिंहराव चौकधरल दुकाणालकु स्वस्ति चेप्तू डीलर्लनु कोनसागिस्तूने एंडीयू वाहनालु अंदुबाटुलोकि तीसुकोच्चिंदि। ई वाहनालु मी वीधिलोकि मी इंटि वद्दके सरुकुलु अंदिस्तायनि वाहनं वच्चिनप्पुडु मी वालंटीर्लु वच्चि सरुकुलनु इंटिके चेरुस्तारनि प्रभुत्वं मोदट्लो चेप्पुकोच्चिंदि। अयिते अंदुकु भिन्नंगा इप्पुडु प्रजा पंपणी व्यवस्थनु ओक्क बियानिके परिमितं चेसिन विषयं विदितमे। ఆ ఇచ్చే బియ్యం సకాలంలో పంపిణీ చేస్తున్నారా అంటే అది లేదు। తిరుపతి జిల్లా కోట మండలం కోట గ్రామంలోని 10వ నంబర్ రూట్ లో ఉన్న 4వ నంబర్ షాప్ ద్వారా ఆ ప్రాంత ప్రజలకు రేషన్ అందకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు। నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ లోగా ప్రజలకు రేషన్ అందించాలి। అయితే ఆ షాప్ కు కేటాయించిన ఎండియు వాహనం 12వ తేదీ అవుతున్నా రాకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు। ఆ ఎండియు వాహనానికి కేటాయించిన వ్యక్తి విధులకు రాకపోవడంతో ఆ వాహనాన్ని కోట తహసీల్దార్ కార్యాలయం వద్ద నిలిపివేశారు। కోట మండలంలో 10 వాహనాల ద్వారా రేషన్ సర్ఫరా జరుగుతోంది। ఈ నెల మాత్రం 9 వాహనాల ద్వారానే రేషన్ అందిస్తున్నారు। ఆ 4వ నంబర్ షాప్ పరిధిలోని ఉన్న సుమారు 500 మందికి పైగా రేషన్ బియ్యం ఇప్పటికే అందలేదు। ఆ లబ్ధిదారు కార్డుదారులందరూ రేషన్ బియ్యం పైనే ఆధారపడి జీవిస్తున్నారు। 10 రోజులు అవుతున్నా రేషన్ బియ్యం పంపిణీ చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారంటూ బాధితులు వాపోతున్నారు। దీనిపై రెవెన్యూ అధికారులు స్పందిస్తూ ఆ ప్రాంతానికి మరో వాహనాన్ని కేటాయించామన్నారు। త్వరలోనే రేషన్ అందిస్తామని చెబుతున్నారు। उम्मडि नेल्लूरु जिल्ला नायडुपेट पट्टण परिधिलो उन्न ఎల్యే సాగరంలో శ్రీ అయ్యప్ప అన్నదాన ట్రస్ట్ ప్రారంభమైంది। ఈ నెల 12వ తేదీ నుండి డిసెంబర్ 12వ తేదీ వరకు వేణుంబాక శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప మాల శివమాల గోవిందమాల ధరించిన స్వాములకు నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతుందని శ్రీకాంత్ రెడ్డి తెలియజేశారు। ఈ కార్యక్రమాన్ని స్వాములు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కామరెడ్డి రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు। प्रसाद स्वामी गुड़ता में है।
पनदान ट्रस्ट नायरपेट इल्यासागर फैर स्टेशन पकन पन्े पदको रेल इरव रही दादापू ने रोजल अन्नदान कार्यक्रम फैर स्टेशन पकन जरूर सामने दीप्रद तिरुपति जिला वाकाड़ जर्मनी मिशनरी निर्मित सेंट जेम्स लूथरन चर्च पुनः प्रतिष्ठतो कम्युनिटी भवन निर्माणा की पुनादी कार्यक्रम निर्वहिंचारु 1877 जर्मनी मिशनरी अयिनटुवंटि हैंस जाकब बचर द्वारा वाकाड़ सेंट जेम्स लूथरन चर्च निर्मिंचारु वीर ज्ञापकार्थक चर्च कार्यवर्ग 10 लक्षल रूपायल व्ययंतो जर्मनी चर्च अधुनातन तीर्चि दानिकि जर्गुमेयर मेमोरियल हाल का नामकरण जरिगिंदी अदे विधंगा हैंस जाकब बचर दोरकु गुर्तुगा कम्युनिटी फंक्षन हाल निर्माणा की पुनादी वेसारु कार्यक्रमं एसएएलसी बिशप सुंदर शेखर प्रारंभिंचारु कार्यक्रमानिकि मुख्य अतिथिगा वैएसआर कांग्रेस पार्टी सीनियर नायकुलु बत्तिना विजय कुमार हाजरै कमिटी की शुभाकांक्षलु तेलिपारु कार्यक्रमंलो दिनकर बाबु प्रशांत बाबु निर्मल स्वामी दासु अलागे अजय कुमार डानियल चंद्रबाबु प्रसादराव प्रवीण जालादि किशोर रविकुमार विविध संघाल चेयरमैन्लु संडे स्कूल पिल्ललु पाल्गोन्नारु మెమోరియల్ హాల్ సెయింట్ జేమ్స్ లూథరన్ చర్చ్ వాకాడు ఆఫ్ ద సౌత్ ఆంధ్ర లూథరన్ చర్చ్ బై రెవరెండ్ జీడి సుందర్ శేఖర్ బిషప్ ప్రెసిడెంట్ ఎస్ఏఎల్సీ ఆన్ 12 నవంబర్ 2022 రెవరెండ్ ఎంజే సుందర్ రావు వైస్ ప్రెసిడెంట్ ఎస్ఏఎల్సీ మిస్సెస్ ఎం నిర్మల సెక్రటరీ ఎస్ఏఎల్సీ మిస్టర్ బి అరుణోదయ్ కుమార్ ట్రెజరర్ ఎస్ఏఎల్సీ మిస్టర్ వి దినకర్ బాబు చైర్మన్ పోటమ్ చర్చెస్ ఎస్ఏఎల్సీ రెవరెండ్ బిజే సురేష్ ఈరోజు వాకాడు లోత్రన్ చర్చ్ సంతోషించిన దినం ఎందుకంటే 1877వ సంవత్సరంలో ఈ చర్చ్ జర్మనీ మిషన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది దానికి అనుగుణంగా కొత్త మందిరం మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది కానీ ఈ మందిరాన్ని తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకొని వచ్చే విధంగా 10 లక్షల వ్యయంతో దీనిని పునరుద్ధరించి అత్యాధునికంగా మేము దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ రోజు దాన్ని ఓపెన్ చేయటకు మరి ఎస్ఏఎల్సి బిషప్ గారు రైట్ రెవరెండ్ జీడి సుందర్శేఖర్ గారు అదే విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు పత్రి విజయ్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా విచ్చేసి శుభాకాంక్షలు తెలియజేశారు మరి సంఘ కాపర్లు వాళ్ళందరూ కూడా రావడం జరిగింది ఇది వాకాడు క్రైస్తవ సమాజానికి ఎంతో సంతోషకరమైన దినం దీనిని జ్ఞాపకం చేసుకుంటూ మేము ఈ యొక్క పాత చర్చిని ఒక ఫంక్షన్ హాల్గా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా అనేక మంది మరి వర్షాకాలంలో అయితే వివాహ కార్యక్రమాలు శుభకార్యాలు ఏర్పాటు చేసుకున్నట్టు ఈ యొక్క చర్చి నిర్మించినటువంటి హ్యాన్స్ జాకబ్ బచర్ దొరగారి పేరు మీద ఒక ఫంక్షన్ హాల్ను కూడా పునాది రాతి స్థాపన ఈరోజు చేయడం జరిగింది బిషప్ గారి చేతుల మీదుగా అది కూడా త్వరలోనే దాన్ని పూర్తి చేసుకుంటాం కాబట్టి క్రైస్తవ సమాజానికి అంతటి కూడా ఇది ఎంతో సంతోషకరమైన దినం అని సెయింట్ జేమ్స్ లూథరన్ చర్చ్ పక్షంగా అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను ఇచ్చేసినటువంటి వారందరికీ కూడా
मरी संघम अनेक मंदिर सेवा दृक्पथ तो मरी विद्युन वैद्यम क्रीस्त प्रभु रक्षण प्रजल अच्छी मरी चीकट उ निपको मरी क्रीस्त प्रभु लोका वैचना आ रीति संघम मुंकू सेवकल सेवचेस्तू उ मरी पात चर्चि తిరిగి నిర్మించుటలో సహకరించిన వారందరికీ వందనాలు తెలియజేస్తూ పరిచయించుకుంటున్నాను. థాంక్యూ. బుల్టన్ ఇప్పుడు షార్ట్ న్యూస్. తెలుగు సంస్కృతం భాషలను నేటి తరం చిన్నారులకు తల్లిదండ్రుల అలవాటు చేయాలని పెద్దపాల శిక్ష అలనాటి పాత పుస్తకాలు తప్పనిసరిగా చిన్నారులు చదువుకోవాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ ప్రవచకులు గరికపాటి నరసింహారావు వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో జరిగిన ఇతిహాసాల్లో హాస్యరసంపై ప్రవచన కార్యక్రమంలో గరికపాటి పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న ప్రైవేటు కళ్యాణ మండపంలో సాయి సత్సంగ నిలయం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ డాక్టర్ జనార్దన్ రెడ్డి రోహిణి ఆధ్వర్యంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ ప్రవచకులు గరికపాటి నరసింహారావు చే ఇతిహాసాల్లో హాస్యరసం అంశంపై ప్రవచన నిర్వహించారు. ముందుగా గరికపాటి నరసింహారావుకు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మహాశివలింగం విజయదుర్గ అమ్మవారికి పూజలు నిర్వహించారు. తదుపరి ప్రవచనంలో గరికపాటి మాట్లాడుతూ నేటి తరం చిన్నారులకు తెలుగు భాష కూడా తెలియడం లేదని తల్లిదండ్రులు పిల్లలకు తెలుగు సంస్కృతం భాషలు నేర్పించాలని సూచించారు. ఇతిహాసాల్లో హాస్యంపై వివరించారు. గరికపాటి నిర్వహించిన ప్రవచనం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం కార్యక్రమ నిర్వాహకులు నరసింహారావును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ చైర్మన్ చైర్పర్సన్ దేవసేనమ్మ, మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, ప్రముఖ పారిశ్రామికవేత్త తానంకి నానాజీ, లక్ష్మి పిఎం రావు, పలువురు పట్టణ ప్రముఖులు ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆ లైవ్ టెలికాస్ట్ లింక్ వస్తుంది, అది పెద్దలందరి దృష్టిలో మళ్ళీ పెట్టడం జరుగుతుంది. జగనన్న పేదలందరికీ ఇల్లు పథకం కాస్త జగనన్న ఇల్లు పేదలకు కన్నీళ్లు లాగా తయారైందని ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ తీవ్రంగా విమర్శించారు. గూడూరు పట్టణ సమీపంలో గాంధీనగర్ ప్రాంతంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా నిర్మించిన నిరుపయోగంగా ఉన్న టిట్కో గృహాలను మరియు నూతనంగా ఏర్పాటు చేసిన లేఅవుట్లను జనసేన పార్టీ నాయకులు పరిశీలించారు. జనసేన పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట వ్యాప్తంగా జగనన్న పేదలందరికీ ఇల్లు పథకంలో ఉన్న లోపాలను ప్రజలకు తెలియజేస్తూ గూడూరు పట్టణ సమీపంలోని గాంధీనగర్ ప్రాంతంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా నిర్మించిన నిరుపయోగంగా ఉన్న టిట్కో గృహాలను మరియు నూతనంగా ఏర్పాటు చేసిన లేఅవుట్లను జనసేన పార్టీ నాయకులు పరిశీలించి అక్కడ స్థానికులతో చర్చించారు. నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యకుడు తీగల చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా నిర్మించిన 5120 గృహాలు గడిచిన 3 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. టిట్కో గృహాల సముదాయం వద్ద కనీస వసతులు ఏర్పాటు చేయకపోవడంతో కేవలం 10ల సంఖ్యలో మాత్రమే టిట్కో గృహాల్లో నివాసముంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పారిచర్ల భాస్కర్, ఇంద్రవర్ధన్, ఓంకార్, సాయి, రాజశేఖర్, రఘు, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. గాంధీనగర్ ప్రాంతం 4300 ఇల్లు జగనన్న కాలనీలో కేటాయించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కనీసం 10% కూడా పూర్తి కాని పరిస్థితి. ఇప్పుడు మీరు చూడవచ్చు, కనీసం పునాది గోతులతో వేరు తప్పితే కొన్ని దగ్గరల పునాదులు వేసారు తప్పితే ఇంకేం కాలేదు. ఇప్పటి వరకు ఒక 10% మాత్రమే ఇప్పుడు దాకా ఇల్లు కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. అది కూడా వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని వాళ్ళు పనులు చేసుకుంటున్నామని చెప్పి చెప్తారు. పూర్తి ఇల్లు కూడా 180,000 రూపాయలు మాత్రమే గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది. అవి ఏమాత్రం సరిపోవట్లేదని చెప్పి ఎవరో కొంతమంది మాత్రమే ఒక ఆరాపరా వల్ల వచ్చి వారు సొంత డబ్బులు అప్పులు చేసి మరీ వడ్డీలు తెచ్చుకొని చేసుకుంటున్నామని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. అలాగే ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద 5120 ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. అవి పూర్తిగా కూడా 3.5 సంవత్సరం దాటింది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాక అవన్నీ ఆపి జగనన్న కాలనీలు అని చెప్పి ఇక్కడ ఇల్లు కట్టకుండా అక్కడ పూర్తయిన వాటికి కూడా
జన ప్రజలకు ఇవ్వకపోయేసరికి ఇప్పుడే అక్కడ కూడా సందర్శించడం జరిగింది. 500 ఇళ్లలో కనీసం ఒక 30 ఫ్యామిలీలు కూడా అక్కడ పోయి చేరిన పరిస్థితి లేదు. వాళ్ళకి అక్కడ కనీసం మౌలిక వస్తువులు లేవు, కరెంట్ ఉంది కానీ బయట వీధి లైట్లు లేవు, తాగునీరుకి ఇబ్బంది అసలు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. వీటి మీద ఈ 3 రోజుల పాటు మేము జగనన్న మోసం పేరు మీద గూడు నియోజకవర్గం అన్ని మండలాల్లో అన్ని జగనన్న కాలనీల్లో హ్యాష్ ట్యాగ్ పెట్టి ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలాగా చేసి ఈ ప్రజలందరికీ న్యాయం చేసేందుకు మా జనసేన పార్టీ తరఫున మేము కృషి చేస్తా ఉంటుంది. రాజీ కాబడిన కేసులలో కక్షిదారులు లోక్ అదాలత్లో ద్వారా కేసుల మాఫీ చేసుకుని ప్రశాంతంగా ఉండాలని అదనపు జడ్జి 7వ అదనపు జిల్లా జడ్జి షమీ పర్వీన్ సుల్తానా బేగం వెల్లడించారు. గూడూరు పట్టణంలోని కోర్టులో జాతీయ మెగాలోక్ అదాలత్ నిర్వహించారు. గూడూరు పట్టణంలోని కోర్టు హాల్లో జాతీయ మెగాలోక్ అదాలత్ను జడ్జీలు నిర్వహించారు. పలు కేసులలో ఉన్న కక్షిదారులను పిలిపించి విచారించి వారి కేసులను కొట్టివేశారు. 7వ అదనపు జిల్లా జడ్జి షమీ పర్వీన్ సుల్తానా బేగం మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గమని, ప్రతి 3 నెలలకొకసారి దేశవ్యాప్తంగా లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. చిన్న చిన్న కేసులలో సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి సమయాన్ని డబ్బును వృధా చేసుకోకుండా లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అశోక్ కుమార్, అలాగే అడిషనల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ లోకనాథం, లోక్ అదాలత్ సభ్యులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇదేంటి మేమేమో మా ఆస్తుల కోసం లేకపోతే కోసం పొట్లాడుతున్న వాళ్ళు ఏదో విధంగా కక్ష సాధించాలి, వాళ్ళకి దయకు పంపించాలి, లేకపోతే మా ఆస్తిలో చిన్న ముక్కు కూడా వాళ్ళకి ఇవ్వకూడదు, లేకపోతే నాకు రావాల్సిన డబ్బులు నాకు రావాల్సిందే అని అలా పట్ట మేము పట్టుదలగా ఉంటే ఇలా కోర్టుల్లో కక్షిదారులు పిలిపించి రాజమార్గం చెప్పి రాజీ చేస్తున్నారండి అని అనుకోవచ్చు. ఎందుకంటే మీరు అనుకున్నట్టు అన్ని కేసులు రాజీ కావు, కాంపౌండబుల్ కేసులు అని కొన్ని కేసులు మాత్రమే రాదు, అలాగే చంపుకోవడాలు, కొట్టుకోవడాలు, ఆడవాళ్ళు నేర్పించడాలు అలాంటి కేసులు ఉంటాయి, అలాంటివి రాజీ కావు కోర్టులో. అసలు అలాంటి కేసులు ఈ బెంచ్కి రావు. రాజీకి పడదగిన కేసులని సపరేట్గా ఒక ప్రాబ్లం ఉంది ఒక యాప్లో, దాన్ని ఆ సిఆర్పిసిలో ఏ కేసులు అయితే రాజీ అవుతాయో చిన్న చిన్న కేసులు మాత్రమే రాజీ చేస్తారు. సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, పెద్ద సీరియస్ కేసులు, మర్డర్ కేసులు, రేప్ కేసులు, తర్వాత చంపుకోవడాలు, తోపు ఆస్తులు చాలా కొన్ని ఉన్నాయి, అలాంటి కేసులు రాజీపడాలి. అందుకనే మీరు విద్యార్థులు చిన్నతనం నుండి నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని, విద్యార్థుల సమస్యల పరిష్కార పోరాటానికి ఏబీవీపీ ముందుంటుందని గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సనత్నగర్లో ఉన్న ప్రైవేట్ పాఠశాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణ తరగతులలో మాజీ ఎమ్మెల్యే పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని సనత్నగర్లో ఉన్న ప్రైవేట్ పాఠశాలలో ఏబీవీపీ విభాగ వర్గ శిక్షణ తరగతులను ఏబీవీపీ జాతీయ కార్యదర్శి హరికృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఏబీవీపీ ఎంతో కృషి చేస్తోందని, విద్యార్థులు చిన్నతనం నుండి నాయకత్వ లక్షణాలు అలవర్చుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థి సంఘాల్లో పనిచేస్తే వారి భవిష్యత్తు పక్కదారి పడుతోందని, తల్లిదండ్రులు అపోహ పడొద్దని సూచించారు. ఏబీవీపీ జాతీయ కార్యదర్శి హరికృష్ణ మాట్లాడుతూ దేశ పునర్నిర్మాణంలో విద్యార్థులను ముందుకు నడిపించేందుకు ఏబీవీపీ ఇటువంటి శిక్షణ తరగతులు నిర్వహిస్తోందని, ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం ఏబీవీపీ అని, దేశం కోసం విద్యార్థుల కోసం పనిచేస్తూ నిరంతరం విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం ముందడుగు వేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇన్ఛార్జి సుమన్, నాయకులు మనోజ్ కుమార్, జిల్లా కన్వీనర్ కార్తీక్, జిల్లా అధ్యక్షులు సోమశేఖర్, హాస్టల్స్ కన్వీనర్ చిన్న, నగర కార్యదర్శి శంకర్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. కూర్చొని మీలాగే శ్రద్ధగా గంటల గంటలు వాళ్ళు చెప్పిందంతా వింటూ లైవ్ లో నిలబడి ప్లేట్లు ఎత్తుకొని భోజనాలు తినే రోజులు కూడా గుర్తుస్తున్నాయని తెలియజేస్తున్నా. ఈరోజు ఏబీవీపీ అఖిల భారత విద్యార్థి పరిషత్ జ్ఞానం శీలం ఏకత
పిలవాలంటే నాకు తెలిసినంత వరకు విద్యార్థులు యొక్క సమస్యల మీద పోరాడుతూ ఉన్నటువంటి విద్యార్థి సంఘాల్లో కూడా ఏబీవీపీ ప్రధానమైనటువంటి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే నాయకత్వ లక్షణాలు కూడా వచ్చేది కూడా ఈ విద్యార్థి దశ నుండే వస్తాయి. పేరుకి నేను ఏబీవీపీ జిల్లా అధ్యక్షుడిని లేకపోతే నేను ఏబీవీపీ విభాగ అధ్యక్షుడిని నేను పట్టణ అధ్యక్షుడిని అని పదవులు తీసుకుంటే వేస్ట్, పదవులు అలంకారప్రాయమే. కానీ దాంట్లో పనిచేయాలా, సాధన చేయాలా, అసలు ఏబీవీపీ కాన్సెప్ట్ ఏందో తెలుసుకోవాలా, తెలుసుకున్నది ఉంచుకోకుండా నలుగురికి చెప్పేటువంటి పరిస్థితి కూడా ఉండాలా. అట్లా చేసినప్పుడే మీలో నాయకత్వం బయటకు వస్తుంది. ప్రతి మనిషిలో నాయకత్వ లక్షణాలు ఉంటాయి, కానీ అది ఉపయోగించేటువంటి రీతిలో ఉపయోగిస్తే ఖచ్చితంగా నాయకులు కలిగేదానికి అవకాశం పూర్తిగా ఉందని చెప్పి మేము అందరికి తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ విద్యార్థి సంఘాల్లో పనిచేస్తే ఏమైనా ఇబ్బంది అయిపోతాయో అని తల్లిదండ్రులు భయపడతా ఉంటారు. ఒకటి, గతంలో అయితే విద్యార్థి సంఘాల ఎలక్షన్స్ ఉన్నాయి, తగాదాలు ఉన్నాయి, కొట్లాటలు ఉన్నాయి, హత్యలు ఉన్నాయి. ఈరోజు ఎక్కడ కూడా విద్యార్థి సంఘాల ఎలక్షన్స్ లేవు, బ్యాన్ చేశారు. నాతో లాస్ట్ నేను లాస్ట్ ఎస్కే గవర్నమెంట్ గల చైర్మన్ని, అక్కడ జవహర్ బాలికలో మటర్లు జరిగిన తర్వాత అప్పుడుతో మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి దగ్గర కూడా ఈ స్టూడెంట్స్ ఎలక్షన్స్ లేకుండా ఆపేశారు. అనేక రకాలుగా నడుస్తున్నాయి. విదేశాల్లో ఓసీ ఓల్డ్ ఆర్గనైజేషన్ స్టూడెంట్ యూత్ పేరుతో దాదాపు 44 కంట్రీస్ లో 44 కంట్రీస్ లో ఈరోజు ఓసీ అనే పేరుతో విదేశాల మొత్తం మీద కూడా ఈరోజు జరుగుతున్న సందర్భంలో వాళ్ళ కల్చర్, ఇండియా కల్చర్, ఇండియా యొక్క సెక్యూరిటీ లైన్స్, ఇండియా యొక్క బార్డర్ విధానంలో అన్ని విధానంలో ఈరోజు ఓసీ అనే పేరుతో మన యొక్క ఉగాది ఫెస్టివల్ కావచ్చు, అనేక ఏరియాస్ లో కూడా అనేక కంట్రీస్ లో ఈరోజు కూడా ఏబీవీపీ విద్యార్థి పరిషత్ ఈరోజు జరుగుతుంది. మన సంబంధించిన యొక్క నేపాల్ లో మన యొక్క స్టూడెంట్ ఆర్గనైజేషన్ విద్యార్థి పరిషత్ నేపాల్ లో కూడా ఉంది. అదేవిధంగా ఈరోజు అమెరికాలో కావచ్చు, ఈరోజు యుఎస్ లో కావచ్చు, యూకే లో కావచ్చు, అన్ని యొక్క ఏరియాలో కూడా ఈరోజు విద్యార్థి పరిషత్ దేశ నలుగురులోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు యొక్క విద్యార్థి సమస్యలే కాదు, విద్యార్థికి బ్లడ్ కావాలని కావచ్చు, విద్యార్థికి సర్వీస్ యాక్టివిటీ కావాలని కావచ్చు, విద్యార్థికి ఎటువంటి రంగంలో కావాలన్నా ఏదైనా కేవలం ఈ సమాజం పట్ల వాళ్ళకి సహాయం కావచ్చు. విద్యార్థి పరిషత్ కార్యకర్త నిరంతరం కూడా ఈ సమాజానికి దేశానికి ఉపయోగపడే విధంగా ప్రజెంట్ అన్ని యొక్క నడుస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాలుగో నెంబర్ షాపు ద్వారా ఆ ప్రాంత ప్రజలకు రేషన్ అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు పట్టించుకొని అధికారులు. ఎల్యసాగరంలో శ్రీ అయ్యప్ప అన్నదాన ట్రస్ట్ ప్రారంభం. వేణుంబాక శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప మాల, శివమాల, గోవిందమాల ధరించిన స్వాములకు నిత్యాన్నదాన కార్యక్రమం. జర్మనీ మిషనరీలు నిర్మించిన సెయింట్ జేమ్స్ లూథరన్ చర్చ్ కమ్యూనిటీ భవన నిర్మాణానికి పునాది కార్యక్రమం. పెద్దబాల శిక్ష, అలనాటి పాత పుస్తకాలు తప్పనిసరిగా చిన్నారులు చదువుకోవాలి తెలిపిన పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ ప్రవచకులు గరికపాటి నరసింహారావు. ఇవి ఇప్పుడు వరకు పిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.